అందరికీ నమస్తే. నేను ఈరోజు ఫ్రీగా మొక్కలు అనేది తెచ్చుకున్నానండి. ఏంటి ఫ్రీగా కూడా మీకు మొక్కలు ఇస్తున్నారా అని డౌట్ ఉంటుంది కదా. అవునండి, ఈ చిన్న కట్టింగ్స్ని నేను మా ఓనర్ ఆంటీ దగ్గర అడిగి మరీ తెచ్చుకున్నానమాట. వీటి వాల్యూ నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. నేను ఒక వీడియో చూశాను, ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నాకు ఇది పెంచుకోవాలని చాలా కోరికగా ఉండింది. అందుకని మా ఓనర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఈ నల్లేరు కాడలు అనేది తెచ్చుకున్నానండి. నల్లేరు కాడలు అనేది చాలా అంటే చాలా మంచి మెడిసిన్ ప్లాంట్ అన్నమాట. ఇది పెంచుకోవడం కూడా చాలా ఈజీ, పెద్దగా కేర్ కూడా అవసరం లేదు. వీటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా మట్టిలో పెడితే సరిపోతుంది. అయితే నోట్స్ దగ్గర ఉన్న ప్లేస్లో మాత్రమే కట్ చేయాలండి. వీటికి లీవ్స్ కూడా ఉంటాయి. ఇది ఒక క్రీపర్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా మొండి మొక్క. జస్ట్ వాటర్ ఇస్తే చాలు. ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే చాలా చక్కగా గ్రీనిష్ కలర్లోకి ఎంత హ్యాపీగా ఉందో ప్లాంట్ అయితే. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది. నార్మల్ సాయిల్లో కూడా ఈజీగా పెరుగుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కలలో ఇది కూడా ఒకటి. ఆ తర్వాత వచ్చేసి రణఫల మొక్క. నా దగ్గర ఇంతకుముందు ఉండింది కానీ చనిపోయింది అనమాట. నేను అందుకని ఆంటీ వాళ్ళని అడిగి మళ్ళీ ఒక లీఫ్ తెచ్చుకున్నాను. లీఫ్ ద్వారా కూడా ఇది చాలా ఈజీగా పెరుగుతుందండి. మీరు ఈ లీఫ్ని జస్ట్ మట్టి పైన ఇలా పెట్టేస్తే చాలండి, పక్కన నుంచి బుజ్జిబుజ్జి బేబీ ప్లాంట్స్ అనేది వస్తాయి. అయితే ఈ లీఫ్ అనేది కొంచెం డ్రై అయిపోయిందనమాట. ఫ్రెష్ లీఫ్ అయితే కొంచెం మందంగా ఉంటుంది. ఇలా మట్టి పైన పెడితే కూడా బేబీ ప్లాంట్స్ చాలా ఈజీగా వస్తాయండి. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇలా కుదరకపోతే మీకు ఇంకొక టిప్ చెప్తాను. లీఫ్ పైన ఏదైనా సరే బరువు పెట్టండి. ఎందుకంటే లీఫ్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ గాలికి ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా లీఫ్ని కూడా కొంచెం బోర్లించి మట్టికి కొంచెం కాంటాక్ట్ అయ్యేలాగా పెట్టండి. అలా పెట్టడం వల్ల ఇక్కడ పైన నుంచి చిన్న చిన్న కర్వ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మళ్ళీ కొత్తగా బేబీ ప్లాంట్స్ అనేది వస్తాయండి. డెఫినెట్గా వస్తాయి. కాకపోతే లీఫ్ అనేది కొంచెం హెల్తీగా ఉండాలి. నాకు ఇక్కడ కొంచెం డౌట్ ఉంది. అందుకని మళ్ళీ లీఫ్ని బోర్లిచ్చేసారనమాట. అలా బోర్లించడం వల్ల మట్టికి అనేది ఈజీగా కాంటాక్ట్లోకి వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, చిన్న గుంత తీసి లీఫ్ని దాంట్లో పెడితే ఇంకా బేబీ ప్లాంట్స్ బాగా వస్తాయి కదా అని అనుకోకండి. ఎందుకంటే లీఫ్ అనేది డికంపోజ్ అయిపోతుంది. జస్ట్ ఇలా మట్టిలో మాత్రమే పైన కాంటాక్ట్ అయ్యేలాగా పెడితే ఈ పక్క నుంచి బేబీ ప్లాంట్స్ వస్తాయండి. కాకపోతే వాటర్ని చాలా అంటే చాలా తక్కువగా ఇవ్వాలన్నమాట. మీరు కట్టింగ్స్ ద్వారా మొక్కలు పెంచుకునేటప్పుడు ఇసుకలో అయినా లేదంటే కొంచెం పోరస్గా ఉన్న సాయిల్లో అయినా సరే కట్టింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. అంటే పొడి పొడిగా ఉండే సాయిల్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కంపోస్ట్ ఇంకా సాయిల్ కలుపుకొని అందులో ఈ కట్టింగ్స్ అనేది పెట్టుకున్నాను. ఒకసారి వీటికి మళ్ళీ బేబీ ప్లాంట్స్ వచ్చిన తర్వాత అవి చక్కగా నాటుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని అందులోకి వీటిని ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలానే పెట్టకూడదు. అలా పెడితే మళ్ళీ వాటి గ్రోత్ కూడా సరిగా ఉండదు. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. వాటర్ మాత్రం చాలా తక్కువగా ఇవ్వాలి. ఒకవేళ ఎండలు ఎక్కువగా ఉంటే మాత్రం ఎండలో పెట్టకండి, మార్నింగ్ సన్లైట్లో పెట్టుకోండి. వర్షాలు ఎక్కువగా పడితే మాత్రం వర్షం నుంచి వీటిని కాపాడండి. ఎందుకంటే వాటర్ ఎక్కువయ్యాయి అనుకోండి ఇవి కుళ్ళిపోతాయి, మళ్ళీ ఈ కటింగ్స్ అనేది సక్సెస్ అవ్వవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, వాటర్ వీలైనంత వరకు తక్కువగానే అయితే ఇవ్వాలి. పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇవ్వండి. చిన్న లీఫ్ ద్వారా కూడా మనం చాలా ఈజీగా ప్లాంట్స్ అనేది మల్టిప్లై చేసుకోవచ్చు. ఇది 100% సక్సెస్ అవుతుంది. నేను ఇక్కడ ఇంకో చిన్న పొరపాటు చేశాను. అదేంటంటే పైన నుంచి మట్టి వేశాను. మట్టి అనేది వేయకూడదండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా లీఫ్ అనేది డికంపోజ్ అయిపోతుంది. జస్ట్ మట్టిలో మాత్రమే అది కాంటాక్ట్ అనేది అవ్వాలి. కానీ ఇక్కడ వర్షం పడేలా ఉంది, మట్టి వేసినా కానీ అది ఉండదండి, కారిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. మీరే మాత్రం ఏదైనా సరే బరువు పెట్టుకోండి, గాలికి ఎగిరిపోకుండా ఆ లీఫ్ అనేది అలానే ఉంటుంది. సాయిల్ కొంచెం డ్రైగా ఉందని లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను. ఒకవేళ వర్షం పడినా కూడా సాయిల్ అనేది కంప్లీట్గా వెట్ అవుతుందని లైట్గా మాత్రమే వాటర్ అనేది ఇస్తున్నాను. ఒకవేళ వర్షం కానీ పడకపోతే మాత్రం ఈ వాటర్ అనేది సరిపోతుంది. ఇక్కడ నేను చాలా మంచి పని చేశాను కదా. ఎందుకంటే మనకి చాలా రకాల మెడిసిన్ ప్లాంట్స్ అనేది ఉన్నాయండి. అందులో ఇవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నల్లేరు అయితే మన బోన్ స్ట్రెంత్కి చాలా యూస్ఫుల్ అవుతుందంట. నేను రీసెంట్గా వీడియో చూశాను. ఇది తెచ్చి పెంచుకొని నేను ఇంట్లోనే పచ్చడి చేసి తిందామని డిసైడ్ అయ్యాను. రణఫల అయితే కిడ్నీ స్టోన్స్తో బాధపడే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందంట. ప్రతి ఇంట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మెడిసినల్ ప్లాంట్స్లో ఇవి కూడా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.